దీని ఏమంటాం మనం గణపతి విగ్రహం అని కూడా చెప్పొచ్చు. ఓకే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎఫ్ఆర్ తెలుగు బ్లాగ్స్. గాయ్స్, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే నేను ఆ రాప్తాడు బ్రిడ్జ్ షూట్ చేసుకునేసి ఇలా వస్తున్నాను. సో ఎండ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో నాకు అనిపించింది స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, ఏదైనా బావి కానీ ఏదైనా స్విమ్మింగ్ పూల్ కానీ దగ్గరలో ఉందా అని నేను అనుకుంటే, సో ఇక్కడ మనకు కందుకూరు రోడ్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికి వెళ్దాము. సో ఆలస్యం చేయకుండా ఇంకా స్విమ్మింగ్ పూల్లో కలుద్దాము, చలో వెళ్దాము. ఇక్కడ చూడండి, మన ఎస్కే యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది. ఇక్కడ అండర్ పాస్ ఉంది కదా, ఇంకా అండర్ పాస్ నుంచి వెళ్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట మనము. ఇలా రైట్ తీసుకునేసి కొద్దిగా ఆ ఎస్కే పోలీస్ స్టేషన్ ఉంది, అది దాటుకున్నాం అనుకో. సో ఇక్కడ చూడండి, ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ కందుకూరు రోడ్డు ఇట్లా వెళ్ళాలి మనం. లెఫ్ట్ తీసుకోవాలి, రండి. కేంద్రీయ విద్యాలయ ఎస్కే క్యాంపస్. ఇలానే మనం ముందుకెళ్తే ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది దొరికిపోతుంది. ఇంకా చూడండి,
అన్నమాట. ఇంకా నేను పెట్స్ జోన్ ఉంది వీళ్ళది, అక్కడ వెళ్ళేసి మనం చూద్దాం పెట్స్. చూడండి లెఫ్ట్ సైడ్ లో చంద్రశేఖర్ అనే ఓనర్ వీళ్ళు. వాళ్ళ నంబర్ నేను మీకు కావాలంటే ప్రొవైడ్ చేస్తాను, 9703405356 అనమాట. చంద్రశేఖర్ వీళ్ళని చిన్న అని కూడా అంటారు అనమాట, చాలా ఫేమస్ వీళ్ళు ఇక్కడ. ఇంకా స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడుకుంటే, స్విమ్మింగ్ పూల్ వాటర్ వచ్చేసి వీళ్ళు ప్రతిసారి చేంజ్ చేస్తుంటారు అనమాట. చాలా మినరల్ వాటర్, ఇవి నార్మల్ వాటర్ కూడా కాదు. సో ఇది ఓల్డ్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇంకా మనకు చెప్పాను కదా అడ్రస్, ఈ అడ్రస్లో మీరు వచ్చారనుకోండి 1 అవర్కి 50 రూపీస్ తీసుకుంటారు. చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్, చాలా బాగుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈ వీడియో అప్డేట్ ఈరోజు. ఓకే, ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి ఒకసారి స్విమ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. SFR బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.